हूँ शहनाज। माई चैनल ने भी शहनाज ब्यूटी एंड फिटनेस। वेलकम बैक टू माई चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. బిజీ బిజీగా మీరందరూ ఎలా ఉన్నారు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే నేను ఒక మంచి టూ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అందులో ఒకటి హిట్, ఒకటి ఫట్ అనమాట. ఆల్రెడీ థంబ్నైల్ చూసి తెలుసుకునే ఉంటారు ఏది హిట్టో ఏది ఫట్టో. నేను ఇవాళ మార్నింగ్ నుంచి టూ రెసిపీస్ చేశాను. సెకండ్ రెసిపీ చేసేటప్పుడు మాత్రం హెడేక్ వచ్చేసింది. అంతే కదండి, మనం ఎన్నిసార్లు చేసినా ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ వల్ల కొన్ని ఐటమ్స్ అయితే అలా అవుతూ ఉంటాయి. ఇవాళ ఏం చేశానంటే కొంచెం బిజీగా ఉండేసి మా వారికి చెప్పానన్నమాట, గులాబ్ జామున్స్ అంటే బాల్స్ చేయమని చెప్పేసి. తను బాగానే చేస్తుంటారులే అని అనుకున్నాను, కానీ అవన్నీ మనం ఆయిల్లో వేయగానే విడిపోయాయన్నమాట. సో నా గులాబ్ జామ్స్ అలాగా ఫట్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ గులాబ్ జామ్ ఎలా చేస్తారు, ఎలా చేస్తే బాల్స్ అనేవి విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయని నాకు చెప్పండి కామెంట్ చేసి. నేను ఎప్పుడు చేసినప్పుడు కరెక్ట్గానే వస్తాయి ఫ్రెండ్స్, ఈసారి మాత్రం ఇలా వచ్చేస్తాయి. ఎప్పుడు మనం మంచి రెసిపీస్ అయినా ఇలా చేసినప్పుడు కూడా మనం షేర్ చేయాలి కదా మన ఫ్రెండ్స్ తోటి అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నొక్కిన వెంటనే నేను అందించే చిన్న చిన్న నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి నేను 3 బ్రెడ్ అండ్ 3 ఎగ్స్ తీసుకున్నాను. బ్రెడ్స్ని మనం చిన్నగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్రెడ్ని మనం ఇలా లైట్గా తవా మీద వేసుకొని అటు ఇటు రెండు వైపున బ్రెడ్స్ని మనం స్లైట్గా రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఎన్ని బ్రెడ్స్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో అన్ని బ్రెడ్స్, కొంచెం ఘీ వేసి లేదా ఆయిల్ వేసైనా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఎగ్స్ని తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు, ఉప్పు సాల్ట్ ఒకటే కదా, పసుపు అండ్ కారం వేసి మంచిగా బీట్ చేసుకున్నానమాట. వీటిలో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకుని. ఇవి ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం గరం మసాలా అలాంటివి, మనం అన్నీ ఏమైనా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత తవ్వాని ఇలా హీట్ అయిన తర్వాత బాగా మనము అంతకుముందు మిక్సర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ది, మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే స్టిక్ అవ్వకుండా కింద. ఆ ఎగ్ మిక్స్ రెడీ అయిన ఎగ్ మిక్స్చర్ని అయితే మనం ఇక్కడ ఆ తవా పైన వేసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వేసి ఆ మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని కొంచెం అటు ఇటు టోస్ట్ చేస్తూ దాని మీద ఉంచాలి. ఆ తర్వాత మనము అటువైపు మంచిగా కాలిన తర్వాత దాన్ని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ స్నాక్ ఫ్రెండ్. మనం రెడీ చేసుకుంటే ఇత్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మనం ఇటు రెడీ అయిన తర్వాత అటువైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఎర్రగా కాలింది. మనం మొత్తంగా ఫోల్డింగ్ మనకి కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే పెద్దగా చీలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వేసింది అయితే ఫోల్డింగ్ అవ్వలేదు కాబట్టి నేను హాఫ్ హాఫ్గా ఫోల్డ్ చేసేసాను దాన్ని. లేదు మనకి ఫుల్గా కావాలనుకుంటే ఆ చీలాన్ని మనం కొంచెం పలచగా చేసేసుకుంటున్నట్లయితే మనకేమవుతుంది, మొత్తంగా ఫోల్డ్ అయిపోయి అది మనకి ఆ బ్రెడ్ షేప్లో అనేది వస్తుంది, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా ఫోల్డ్ చేశాను, దాన్ని ఆ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. నా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను, ఆ బ్యాంబినో వాళ్ళది. ఇది వచ్చేసి 175 గ్రామ్స్ ఏమో ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే లైట్గా మిల్క్ వేసి ఇలాగా ఒక దాన్ని ఒక మిక్సర్లా పిండిలా కలుపుకున్నాను అనమాట మిల్క్ వేసేసి. ఓకేనా ఫ్రెండ్స్, లేదా వాటర్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసి నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటాను, ఎందుకంటే ముందర మనకు షుగర్ సిరప్ అనేది చాలా రెడీ అయి ఉంటే మనము తర్వాత దీన్ని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. వేపిన తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకుంటే అదే కప్పు తోటి వాటర్ తీసుకోవాలి. అండ్ థిక్ మనకు ఒక ఎలాంటిదంటే కొంచెం పాకం రాకపోయినా పర్వాలేదు, షుగర్ సిరప్ దాంట్లో కరిగేసి కొంచెం మరిగితే చాలు. నేను దాంట్లో కొంచెం ఇలాచి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను ఫ్రెండ్స్. అది స్కిప్ చేసుకోవచ్చు లేదా ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నాను. కొంచెం స్టిక్కీ స్టిక్కీగా మనకి రెండు వేళ్ళకి అంటుకుంటే పాకం వచ్చేసినట్టే. నా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం పక్కనుంచేసి ఇప్పుడు బౌల్స్ని మనం రెడీ చేసుకున్నాము.
బాల్స్ ఏం చేద్దామంటే ఇలా రెడీ చేసుకున్నానంట బాల్స్ నేను ఆటా తోటి. ఆ బాల్స్ ఇలా ఏమైందంటే ఫట్ అయిపోయిందని చెప్పేశాను కదా, అలాగా దాంట్లో ఏంటంటే ఎంతసేపు చేసినా కానీ క్రాక్స్ వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇంకా అట్లానే ఉంచేసి నేను దాన్ని ఫ్రై చేశాను అన్నమాట. ఇంకా ఫ్రై చేస్తే ఆ క్రాక్స్ అనేవి ఇంకా ఎక్కువైపోయి మొత్తం మీదకి ఏమయ్యాయంటే, మనం ఆయిల్లో వేయగానే అవి ఇంకా ఎక్కువ అవుతాయి కదా, ఉబ్బుతాయి కదా, కొంచెం పఫీగా అవుతాయి కదా, అలా పఫీగా అయిపోయి ఆయిల్ ఎక్కువ ఇచ్చేసేసి ఇంకా అవి ఇదైపోయాయి అన్నమాట. ఎలాగోలా ఎవరికైతే చివరికైతే నేను ఫ్రై చేసి దాన్ని షుగర్ సిరప్లో అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలా వేయంగానే అలా విడిపోయాయి. ఇదిగోండి నేను ఫ్రై చేసిన ఉండలు కూడా అట్లా ఉన్నాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా నా హిట్ ఫట్ ఐటమ్స్ని? మీరు మీకు ఏది బాగా నచ్చింది? ఆమ్లెట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పిల్లలందరూ బాగా బ్రేక్ఫాస్ట్ కింద తినేసారనమాట. కానీ నేను చేసిన గులాబ్ జామ్స్ అయితే మాత్రం ఫట్ అయినా కానీ తినడానికైతే సూపర్ ఉంది. దాంట్లో హాఫ్ హాఫ్ నేనే తినేసాను, కానీ చాలా చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఇవాళ నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మీకు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో చూసిన వెంటనే కామెంట్ చేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపటి మంచి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. నమస్తే.